వెల్కమ్ టు ఏకేఎస్ తెలుగులో కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఈరోజు నవంబర్ 7, 2019. ఈరోజు సాక్షి మరియు ఈనాడు వార్తాపత్రికల్లో వచ్చిన జాతీయ, అంతర్జాతీయ మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఇందులో భాగంగా మొట్టమొదటి అంశము విశిష్ట సేవకులకు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అవార్డులు అని ఇక్కడ మనకు ప్రధానమైన వార్త కనిపిస్తుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ప్రతి సంవత్సరము స్వాతంత్ర మరియు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఈ లైఫ్ టైమ్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. సో దీనికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అవార్డులతో సత్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ పురస్కారాల కింద 10 లక్షల నగదు బహుమతితో పాటు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒక జ్ఞాపకం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ పురస్కారం యొక్క నగదు అనేది గుర్తుంచుకోవాలి, 10 లక్షలు. అదేవిధంగా ఏ రంగాల్లో ఈ పురస్కారాలను ఇస్తున్నారో ఇక్కడ అన్ని రంగాల గురించి ఇవ్వడం జరిగింది. ఈ రంగాల గురించి మొత్తం ఒకసారి చూసుకోవాలి. ఇందులో ముఖ్యమైన రంగాలు వచ్చేసి సోషల్ వర్క్, అదేవిధంగా ప్రజా వ్యవహారాలు, సైన్స్ మరియు ఇంజనీరింగ్, వ్యాపార వాణిజ్య రంగాలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వైద్య రంగం, కళలు, సాహిత్యం, విద్య, ప్రజాసేవ మరియు క్రీడారంగం. ఈ మొత్తం రంగాలని గుర్తుంచుకోవాలి. మనకు క్వశ్చన్ అడిగే టైంలో ఈ క్రింది వాణిలో ఏ రంగం వారికి వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అవార్డులను ఇవ్వరు అని అడిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ మొత్తం రంగాలను గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించి కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తారు. ఈ పురస్కారాల కోసం వచ్చిన దరఖాస్తులను ఈ సెలక్షన్ కమిటీ పరిశీలించడం జరుగుతుంది. ఈ కమిటీని ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి నియమిస్తారు. ఇది కూడా గుర్తుంచుకోవాలి, ఎవరు నియమిస్తారంటే ముఖ్యమంత్రి నియమిస్తారు. అదేవిధంగా ముఖ్య కార్యదర్శి, ఈ ముఖ్య కార్యదర్శి అధ్యక్షత గల ఈ కమిటీలో ముఖ్యమంత్రి సిఫారసు చేసిన 3 శాఖల యొక్క కార్యదర్శులు సభ్యులుగాను, అదేవిధంగా సాధారణ పరిపాలనా శాఖ మధ్యస్థాయి అధికారి కన్వీనర్గాను ఉండడం జరుగుతుంది. ఈ కమిటీలో ఉన్న ఈ సభ్యులను కూడా గుర్తుంచుకోవాలి. ఈ కమిటీ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎవరెవరికి ఈ పురస్కారాలను ఇవ్వాలో ఫైనలైజ్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మరొక అంశం వచ్చేసి 2020 నుంచి ప్రతి సంవత్సరం ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మరొక అంశం, టాప్ 100 రచయితల్లో భారతదేశానికి చెందిన వారు ఉన్నారు. సో దీని గురించి ఒకసారి చూద్దాం. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఇంగ్లీష్ నవలలు. మొదటి 100 మందిలో ప్రముఖ భారతీయ రచయితలు ఆర్కే నారాయణ్, అరుంధతి రాయ్, సల్మాన్ రష్దీ, విక్రమ్ సేత్ వీరికి చోటు దక్కడం జరిగింది. ఇది బీబీసీ నిపుణులు ఎంపిక చేసిన ప్రపంచ ప్రఖ్యాత రచయితల జాబితా. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన సాంప్రదాయ సాహిత్యం నుంచి సమకాలీన సాహిత్యం వరకు 100 రచనలను ఎంపిక చేసి వాటిని ప్రేమ, రాజకీయం, అధికారం, బాల సాహిత్యం, సమాజం వంటి 10 కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క కేటగిరీ కింద ఏడాది పాటు కొన్ని పుస్తకాలను ఈ బృందం పరిశీలించి ఎంపిక చేయడం జరిగింది. ఇందులో ఈ పుస్తకాల పేర్లు ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. ఈ పుస్తకాలు వచ్చేసి అరుంధతి రాయ్ రచించిన ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, ఈ పుస్తకం గుర్తుంచుకోవాలి. ఇది ఐడెంటిటీ కేటగిరీలోను, అదేవిధంగా ఆర్కే నారాయణ్ స్వామి అండ్ ఫ్రెండ్స్ కమింగ్ ఏజ్ సెక్షన్లో, అదేవిధంగా సల్మాన్ రష్దీ రచించిన ది మూర్స్ లాస్ట్ సై, ఇది రూల్స్ బ్రేకర్ విభాగంలో ఎంపికైంది. అదేవిధంగా విక్రమ్ సేత్ రచించిన నవల ఏ న్యూటబుల్ బాయ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్షిప్ కేటగిరీ కింద, విఎస్ నైపాల్ రచించిన ఏ హౌస్ ఆఫ్ మిస్టర్ బిశ్వాస్ క్లాస్ అండ్ సొసైటీ విభాగంలో చోటు దక్కింది.
ఇది ముఖ్యమైన బుక్స్ అండ్ రచయితలు, ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి గృహ నిర్మాణానికి ఊతం ఇళ్ళ కొనుగోలుదారులకు ఊరట అని మనకి ఇక్కడ ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో ఇందులో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు వచ్చేసి దేశవ్యాప్తంగా నిధుల కొరత ఏర్పడిన నేపథ్యంలో మధ్యలోనే నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి చేయూతను అందించేందుకు 2,500 కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయము. మెట్రో నగరాల్లో వచ్చేసి 2 కోట్లలోపు, ఇతర చోట్ల 1 కోటిలోపు గృహ నిర్మాణ యూనిట్లను పూర్తి చేయడానికి ఈ ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి అనేది ఉపయోగపడుతుంది. ఈ మెట్రో నగరాల్లో ఎంత, అదేవిధంగా ఇతర చోట్ల ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా SBI, LIC ఇతర సంస్థలతో మాట్లాడి మూలనిధిని 25 కోట్ల వరకు తీసుకువెళ్ళనున్నారు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఈ నిధిలో భాగంగా ప్రభుత్వం నుంచి సమకూర్చేది 10,000 కోట్లు. నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి 26న పార్లమెంట్ ప్రత్యేక భేటీ కానుంది. సో ఇది ఈసారి ఖచ్చితంగా ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 20వ తేదీన పార్లమెంట్ ప్రత్యేకంగా భేటీ అవనుంది. సో మనకు ఈ రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించారు అంటే నవంబర్ 26, 1949 భారత రాజ్యాంగ సభ ఆమోదించడం జరిగింది రాజ్యాంగాన్ని. సో ప్రస్తుతం 2019వ సంవత్సరానికి 70 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇది ఇక్కడ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇది పార్లమెంటు యొక్క 50 సంవత్సరాల సందర్భాన్ని పురస్కరించుకొని గతంలో 1997లో కూడా ఇటువంటి సభ జరిగింది. నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్గా లక్ష్మీ పార్వతి నియమించడం జరిగింది. ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్గా నందమూరి లక్ష్మీ పార్వతిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి దేశంలో పడావు భూమి 16.96% ఉంది. ఇది వేస్ట్ల్యాండ్ అట్లాస్ 2019కు సంబంధించి గణాంకాలు ఇక్కడ విడుదల చేయడం జరిగింది. సో దీన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో ఈ దీని ప్రకారం గ్రామీణ అభివృద్ధి శాఖ నేతృత్వంలోని ల్యాండ్ రికార్డుల విభాగం ఇస్రోతో కలిసి ఇక్కడ ఈ సంవత్సరం గుర్తుంచుకోవాలి 2008-09 నుంచి 2015-16 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఉన్న పడావు అంటే వ్యర్థ భూముల్లో వచ్చిన మార్పులను మ్యాపింగ్ చేయించింది. సో దీని ప్రకారం సగటున 16.96% భూమి నిరుపయోగంగా ఉంది అని తెలుస్తుంది. ఏపీలో 14.71%, తెలంగాణలో 12.71% భూమి ఇలా వృధాగా మిగిలింది. సో గత 7 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఈ పడావు భూముల సంఖ్య అనేది సగటున 0.26% మేర తగ్గడం జరిగింది. ఏపీలో 0.49% మేర తగ్గగా తెలంగాణలో మాత్రం 0.34% పెరిగాయి. ఇది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. అయితే మొత్తం 18 రాష్ట్రాల్లో ఈ పడావు భూమి తగ్గింది. అత్యధికంగా జమ్మూ కాశ్మీర్లో 1.75 లక్షల చదరపు కిలోమీటర్ల భూమి వృధాగా ఉంది అని ఈ నివేదిక తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ పడావు భూములు పెరిగిన 11 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒక రాష్ట్రం. ఇక్కడ 7 ఏళ్ల వ్యవధిలో 377.79 చదరపు కిలోమీటర్ల మేర ఈ పడావు భూమి పెరిగింది. ఏ జిల్లాల్లో తగ్గింది అంటే హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో ఈ పడావు భూమి అనేది తగ్గింది. మిగతా జిల్లాల్లో పెరగడం జరిగింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో ఈ నిరుపయోగ భూమి అనేది పెరగడం జరిగింది. నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి పర్యావరణ అత్యయిక స్థితి. ఇది ప్రపంచ శాస్త్రవేత్తల కూటమి ఒక ప్రకటన చేయడం జరిగింది. మానవాళి తమ కనీస అవసరాల కోసం ప్రకృతిని స్థాయికి మించి దోచుకుంటుందని
ప్రపంచ శాస్త్రవేత్తల కూటమి ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. దీనివలన పర్యావరణం తీవ్రంగా దెబ్బతిని భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అత్యయిక స్థితి నెలకొని ఉంది. మొత్తం 153 దేశాలకు చెందిన 11,258 మంది శాస్త్రవేత్తలు ఒక కూటమి పేరుతో ఈ ఉమ్మడి ప్రకటనను విడుదల చేయడం జరిగింది. సో ఇందులో భారతదేశానికి చెందిన 69 మంది శాస్త్రవేత్తలు ఈ కూటమిలో సభ్యులుగా ఉన్నారు. నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి ఇంద్రధనుష్ ప్రాజెక్టుకు సంబంధించి. సో చిన్నారులకు సమగ్రమైన టీకాలు అందించేందుకు రూపొందించిన మిషన్ ఇంద్రధనుష్ను డిసెంబర్ మొదటి వారంలో మళ్ళీ మొదలుపెట్టనున్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇందులో తెలంగాణకు సంబంధించి 4 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ జిల్లాల పేర్లు ఇక్కడ ఇంపార్టెంట్. అవి ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కుమరంభీం ఆసిఫాబాద్. ఈ జిల్లాల్లో ఈ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సో ఇది మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.